ఎన్నికల ముందు ఒక్కొక్క సెంటిమెంటల్ ప్లాన్ చేస్తుంటారు. ఆ సెంటిమెంట్ సక్సెస్ అయితే ఓట్లు వస్తాయి, టికెట్ ఇస్తే మైనస్ అవుతాయి. ఆ తెలంగాణ అంశం అనేటువంటిది కరెక్ట్ గా ఎన్నికలకు ముందు దాకా నాంచి నాంచి నాంచినటువంటి కాంగ్రెస్ దాన్ని అస్త్రంగా చేసుకుంది 2014లో. అది వికటించి అది విఫలం అవ్వడమే కాదు, ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో విఫలం అవడం, రాష్ట్ర విభజన జరిగే తెలంగాణలోనూ విఫలం అవడం, దాని ఇంపాక్ట్ అది దేశంలోని ప్రభుత్వం ఏర్పాటే ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆనాడు సమైక్యం పేరుతో చివరిలో టర్న్ తీసుకుని అప్పుడు సక్సెస్ అయింది ఆంధ్రాలో. తెలంగాణలో కూడా బలమైనటువంటి 15 సీట్లు తెలుగుదేశానికి వచ్చినా, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే తెలుగుదేశం మాత్రం దాన్ని క్యాష్ చేసుకోగలిగింది, ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది. 2019కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ తో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం వేసినటువంటి వ్యూహాత్మక ఎత్తుగడ విఫలమై తెలుగుదేశం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటిది అలాంటి సెంటిమెంటల్ గేమ్ తమిళనాడులో బాగా చేస్తుంటారు. ఇప్పుడు డిఎంకే అట్లాంటి ఒక సెంటిమెంట్ ని, అంటే కేంద్రంతో కొట్లాట అనేటువంటి సెంటిమెంట్, వాస్తవంగా చంద్రబాబు గారు అధికారంలో ఉండి కేంద్రంతో కొట్లాట సంకేతం తీసుకున్నారు. ఇక డిఎంకే ప్రతిపక్షంలో ఉండి కేంద్రంతో కొట్లాట సంకేతం ప్రారంభించింది, దానికి హిందీని అస్త్రం కింద తీసుకుంది. కనిమొళికి మొన్న చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ప్రధానంగా సిఐఎస్ఎఫ్ అధికారిని, అంటే చెన్నై విమానాశ్రయంలో హిందీ రాకుండా ఎట్లున్నారు అని అడిగిందంట, అవమానించిందంట. ఆవిడ ట్విట్టర్ లో పెట్టినటువంటి స్టేట్మెంట్, వాస్తవంగా ఆవిడికి హిందీ రాదా? ఈవెన్ పార్లమెంట్ లో హిందీలోనే మాట్లాడుతుంది, ఇంగ్లీష్ లోనూ మాట్లాడుతుంది. అంటే అక్కడ పార్లమెంట్ లో అయితే ఇంగ్లీష్ లోనే మాట్లాడదు, హిందీ రేపొద్దున పట్టుకుంటారు. మిగతా జనంతో మాట్లాడేటప్పుడు అక్కడ హిందీలో మాట్లాడుతుంటారు. ఇంకొక పక్కన 2G స్కామ్, ఈ కేసులు ఇష్యూస్ లో కూడా అక్కడ అనేక మంది నాయకులతో మాట్లాడింది. ఈవెన్ ఆ నిరారాడియ టేపులలో కూడా హిందీలోనే వాళ్ళ తనతో మాట్లాడింది కనిమొళి. దానికి కూడా ఒక కేసు అయింది కదా, దానికి సంబంధించి కూడా. కాబట్టి విడిగా మాట్లాడుతూ ఉంటారు, హిందీ ఏమి నిషేధిత పదార్థం ఏం కాదు. వాళ్ళు అక్కడ త్రిభాషా సూత్రం తమిళనాడు యాక్సెప్ట్ చేయట్లేదు, అంతవరకు ఓకే. బట్ దాన్ని తీసుకొచ్చి జనం మధ్యన చిచ్చుకు మాత్రం ఉపయోగించేటువంటి క్రమం ఏదైతే ఉందో అది ఒక సరికొత్తదైనటువంటి అస్త్రం వేస్తోంది. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుతుందా అనేటువంటిది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సి ఉంది.